న్యూ హోప్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షురాలైన ఫౌండర్ అయిన డాక్టర్ ఎంఎన్ మల్లేశ్వరి గారు గత 5 సంవత్సరాల నుంచి స్వచ్ఛందంగా సేవలు చేస్తున్నారు. అట్లాగే ఎవరైతే ఫ్రంట్ లైన్ వారియర్స్ కింద ఉన్నారో వారిని కూడా గుర్తించి వారికి తగిన సత్కారం చేయాలని ఒక మంచి సదుద్దేశంతో ఏ విధమైన రాజకీయాలకి తావు లేకుండా ప్రతి ఒక్కరిని పిలిచి ఇక్కడ ఏదైతే మన సీతమ్మపేట దగ్గర పౌర గ్రంథాలయం ఉందో అక్కడ 5వ తారీఖు మార్చి నాడు ఉదయం 10:30 గంటలకి ఈ సత్కారాలు ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నారు. అట్లాగే మన విశాఖపట్నంలో ఉన్న పౌరుల్ని, పెద్దల్ని, రాజకీయ నేతల్ని, వారందరినీ కూడా వివిధ పార్టీలకి చెందిన వారిని కూడా పిలిస్తే ఇది కోవిడ్ అనేది రాజకీయంతో సంబంధం లేదు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా పిలిచి వారి ద్వారా పెద్దల ద్వారా ఎవరైతే ఫ్రంట్ లైన్ వారియర్స్ కింద పనిచేశారో ఈ కోవిడ్ సమయంలో విశాఖపట్నంలో వారిని గుర్తించి చిరు సత్కారము చేద్దాము అనే ఉద్దేశంతో చేపట్టిన ఈ మంచి కార్యక్రమానికి ఈరోజు బ్రోషరు ఆవిష్కరణ చేయటం జరిగింది చాలామంది పెద్దల ద్వారా. కాబట్టి వారికి నేను వ్యక్తిగతంగాను, అట్లాగే వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలి, అట్లాగే మల్లేశ్వరి గారు ఇంకా ఎన్నో ఉన్నతమైన సేవలు చేస్తారు చేయాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా మనం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆ ప్రాసెస్లోనే ఈ 2 ఇయర్స్ నుంచి కరోనా టైంలో చావుకి కూడా ఎదురేడి చాలామంది సర్వీస్ చేశారండి. అలాంటి వాళ్ళందరినీ ఈ మన ఎన్జిఓ ద్వారా సత్కరించుకోవడం అనేది అది నిజంగా మాకు తగినటువంటి ఒక అరుదైన అవకాశం అని నేను అనుకుంటున్నాను. ఇవాళ ఈ కార్యక్రమాన్ని, ఈ బ్రోచర్ని విష్ణుకుమార్ రాజు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం అనేది నిజంగా వి ఆల్ ఆర్ బ్లెస్డ్ అండి. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దిస్ సిచ్యువేషన్. తప్పకుండా సార్ కూడా ఒక మంచి కార్యక్రమానికి చేపడితే ఆయన ఎప్పుడు వెన్నుండి నడిపిస్తారు. డెఫినెట్గా సార్ మార్చి 5న కూడా వచ్చి ఆయన చేతుల మీదుగా కొంతమందికి సర్వీస్, సిన్సియర్గా సర్వీస్ చేసిన వాళ్ళందరికీ పురస్కారాలు అందుకుంటారు. సో దీనికి తగినటువంటి మెయిల్ ఐడి newhope7396@gmail.com. మీ ఏవైతే మీరు చేసినటువంటి సిన్సియర్గా చేసినటువంటి ఫొటోసు, మీ ప్రొఫైల్ని దానికి యాడ్ చేసి మీరు పంపించినట్లయితే ఈలోపు ఒక 10 డేస్లోనే మీ అందరి ప్రొఫైల్స్ని స్క్రూటనైజ్ చేసి ది బెస్ట్ 100 అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. ఏది ఎక్కడ ఏ ఛార్జ్ ఉండదండి. అందరూ తప్పకుండా వచ్చి రాజకీయాలు అతీతంగా అందరూ వచ్చి న్యూ హోప్ ఫౌండేషన్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.